ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆత్మహత్యకు సంబంధించి ప్రేరణ కలిగించేటువంటి విషయాలు. వాస్తుకు సంబంధం ఉండేలాగా మనం నివసించేటువంటి గృహంలో ఉండడానికి అవకాశం ఉంటుందా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ గానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించినటువంటి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్ లోకి వెళ్ళిపోతే ఆత్మహత్యకు ప్రేరణ కలిగించేటువంటి విషయాలు. మన లైఫ్లో చాలా మందికి కూడాను మొదటిగా ఆత్మహత్యకు ప్రేరణ కలిగించేటువంటి విషయాల్లో జీవితంలో అనుకున్నటువంటి విషయాలు జరగటం లేదు అనేటువంటిది ఒక ప్రధాన కారణం. తర్వాత ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ రెండవ కారణం. మూడోది పిల్లల విషయంలోకి వచ్చేస్తే కెరీర్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, లేదంటే జాబ్కి సంబంధించి, చేసేటువంటి వృత్తికి సంబంధించి, అక్కడ ఉండేటువంటి ప్రెజర్స్కి సంబంధించి, ఇటువంటి కారణాల చేత ఎవరైనా సరే వారు నివసించేటువంటి లైఫ్లో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే, అవి తీవ్రమైనప్పుడు మాత్రమే, కొన్ని సందర్భాల్లో అనాలోచితంగా చేసేటువంటి పనుల వల్ల మాత్రమే సూసైడ్ దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి మనం నివసించేటువంటి గృహంలో ఎటువంటి పాసిబిలిటీస్ ఉండడం వల్ల కలుగుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ప్రీవియస్గా కూడా మనం ఒక రెండు మూడు కేస్ స్టడీస్కి సంబంధించి, ఈ సూసైడ్కి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అవి కూడాను కేస్ స్టడీస్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. మనం ఇక్కడ కూడాను ఒక కేస్ స్టడీకి సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నటువంటి ఏవైతే థింగ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి గృహంలో ఉండేటువంటి పాసిబిలిటీస్కి సంబంధించి ఒకసారి మరలా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిట్ చేసినటువంటి ఒక గృహము, ఇది వచ్చేసరికి ఉత్తరం రోడ్డు, దక్షిణం రోడ్డు రెండు రోడ్లు ఉండడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఈ గృహానికి సంబంధించినటువంటి విజిటింగ్కి నేను వెళ్ళినప్పుడు నైట్ వెళ్ళాను, తర్వాత రోజు విజిటింగ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందు రోజు నైట్ కల్లా నేను వాళ్ళ ఊరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు చక్కగా అకామిడేషన్ అది ప్రొవైడ్ చేశారు. నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత సుమారుగా ఒక 9 గంటలు 9:30 గంటలు సమయం అనుకుంటాను. వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఒకసారి రేపు మీరు చూస్తారు ఎలాగూ, అయినప్పటికీ ఒకసారి మనం చూడాలి అనుకుంటున్నటువంటి గృహాన్ని ఒకసారి వెళ్ళి చూసొద్దాం సార్ అని చెప్పేసి వాళ్ళు నన్ను అడగడం జరిగింది. సరేనే, దానికే ఉంది, వెళ్ళొద్దాము అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అబ్జర్వ్ చేసినటువంటి మొదటి విషయం ఏంటి అనంటే, వీరు ప్రీవియస్గా నివసించేటువంటి గృహం ఏదైతే ఉందో అది 0 డిగ్రీస్కి ఉంది. ఇది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఈ గృహాన్ని ఏం చేశారు అనంటే రెంట్కి ఇచ్చేసేసారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, ఇంకొక గృహానికి వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హౌస్ వచ్చేసి 0 డిగ్రీస్ ఉంది. అదేవిధంగా ద్వారాలు కూడాను ఉత్తరం నుంచి దక్షిణం వరకు మొత్తం కూడాను ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా సెంటర్లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఈ సుమారుగా ఒక 50 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వాళ్ళు నిర్మించుకున్నటువంటి గృహము. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇది కూడాను సెంటర్ నుంచి రైట్ సైడ్కి డోర్ యొక్క ప్లేస్మెంట్ ఎక్కువ ఉండేలాగా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, సెంటర్ నుంచి తూర్పు వైపు 2 అడుగుల పాతికంగులో ఉండడం జరిగింది. అదేవిధంగా సెంటర్ నుంచి పడమర వైపుకి 2 అడుగు 2 ముప్పాతికంగులో ఉండడం జరిగింది. కాబట్టి సరైనటువంటి విధంగా మన పాత రోజుల్లో ఏ విధంగా అయితే ద్వారాలు ఏర్పాటు చేస్తారో అలాగ ఏర్పాటు చేసుకున్నారు చక్కగా. అదేవిధంగా దక్షిణంలో వీరికి మొదటి నుంచి కూడాను ప్రధానంగా వీరు గృహంగా వాడటం జరుగుతుంది. ఉత్తరం వైపు గేటు అదంతా కూడా రీసెంట్ టైమ్స్లో వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పాత రోజుల్లో వాళ్ళకైతే లేదు, ఇప్పుడు ప్రజెంట్ ఒక 5 సంవత్సరాల లోపు ఏమో ఈ ఉత్తరం వైపు గేట్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
నాలుగైదు సంవత్సరాల లోపు. అది కూడాను వీరి యొక్క కుమార్తె సూసైడ్ చేసుకున్న తర్వాత కొన్ని చేర్పులు మార్పులు చేసుకొని అందులో భాగంగా ఈ ఉత్తరం వైపు ద్వారం కూడాను ఓపెన్ చేయడం జరిగింది, కాంపౌండ్ గేట్ ఓపెన్ చేయడం జరిగింది. వీరికి సంబంధించి నైరుతిలో ఒక బెడ్రూమ్, తర్వాత ఆగ్నేయంలో ఒక పంచ, తర్వాత మధ్యలో ఒక లివింగ్, లివింగ్కి తూర్పు వైపు కిచెన్, అదేవిధంగా లివింగ్కి ఉత్తరం వైపు ఒక స్టోర్ రూమ్, స్టోర్ రూమ్కి ఎదురుగా తూర్పులో ఒక పూజ, అదేవిధంగా స్టోర్ రూమ్కి ఉత్తరంగా ఒక టాయిలెట్, అదేవిధంగా ఇక్కడ ఈశాన్య భాగంలో ఖాళీగా ఉండేలాగా మల్టీపర్పస్గా యూటిలిటీగా వాడుకునేలాగా చేసుకోవడం జరిగింది. అయితే వీరికి ప్రీవియస్గా ఈ టాయిలెట్ ఏదైతే ఉందో టాయిలెట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కమోడు కాకుండా ఇండియన్ స్టైల్ కమోడు ఇంకొక పొజిషన్లో ఉండడం జరిగేది. దానికి సంబంధించి కూడా ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. నేను ముందు రోజు విజిటింగ్కి వెళ్ళినప్పుడే మొత్తం చెక్ చేసుకొని 0 డిగ్రీస్ ఉందని చెప్పేసి అబ్జర్వ్ చేసుకొని మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది దక్షిణ నైరుతిలో వస్తుందని, అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ గా స్టోర్ రూమ్ గా వాడుతున్నారో అది వచ్చేసరికి పడమర వాయువ్యంలో వస్తుందని చెప్పేసి, అదేవిధంగా టాయిలెట్ ఏదైతే ఉందో అది నాగ పద్దేవత ప్లేస్ లోకి కమోడ్ వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి నేను ఎజ్యూమ్ చేసుకున్నాను. అదే విషయాలు వాళ్ళతో డిస్కస్ చేసి మార్నింగ్ నేను కంప్లీట్ గా డ్రాయింగ్ తీసుకొని అన్ని కొలతలు తీసుకొని మీకు నేను చెక్ చేసి చెప్తానండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈ 0 డిగ్రీస్ కొన్నటువంటి ఈ టోటల్ కన్స్ట్రక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్ నేను అనుకున్నట్లుగానే దక్షిణ నైరుతిలో వచ్చింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు దక్షిణ నైరుతిలో. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ లేదంటే ప్రజెంట్ స్టోర్ రూమ్ గా వాడుతున్నటువంటిది వచ్చేసరికి పడమర వాయువ్యం కొంత వచ్చింది, రిమైనింగ్ అంతా కూడాను వాయువ్యము ఉత్తర వాయువ్యము జోన్స్ రావడం జరిగింది. తర్వాత టాయిలెట్ వచ్చేసరికి నేను ఉత్తర వాయువ్యం నాగ పద్దేవతలో వచ్చింది అనుకున్నాను, బట్ కాకపోతే వీరికి గతంలో ఉన్నటువంటి కమోడు మాత్రము నాగ పద్దేవత ప్లేస్ లోకి రావడం జరిగింది. ప్రజెంట్ ఉన్నటువంటి కమోడ్ వచ్చేసరికి వాయువ్యం సపోర్ట్ జోన్ లో రోగ పదదేవత ప్లేస్ లో రావడం జరిగింది. అయితే మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము దక్షిణ నైరుతిలో నివసించేటువంటి అక్కడ పడుకునేటువంటి వ్యక్తుల యొక్క బిహేవియరు, వాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తుంటారు, మరలా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జనరల్గా దక్షిణ నైరుతి మనకి డిస్పోజల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ప్రదేశము. అక్కడ మీరు బంగారం తీసుకొని వచ్చి పెట్టినా కూడాను బూడిద అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అంటే మనకి ఎక్స్పెండిచర్ అయిపోతుంది. అక్కడ పెట్టినటువంటి ఏవైనా కానివ్వండి, ధనం కానివ్వండి, ధాన్యం కానివ్వండి, ఏవైనా సరే మనకి ఉపయోగం లేకుండా నిరుపయోగం అయిపోవటం, మనం కావలసినటువంటి సమయంలో ఉపయోగపడకుండా అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంటాయి. అలాంటిది ఈ ప్రదేశంలో పడుకున్నటువంటి వ్యక్తులకి కూడాను ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అది హెల్త్ పరంగా కావచ్చు, కొంతమందికి హెల్త్ రీత్యా అది ప్రభావితం చేయొచ్చు, కొంతమందికి ఎడిక్షన్స్ రూపంలో అది ప్రభావితం చేయొచ్చు. దానివల్ల కూడాను వాళ్ళకి ఖర్చులు ఎక్కువగా ఉండడము, ఇబ్బందులు ఉండడం లాంటివి జరగచ్చు. తరువాత ఇక్కడ పడుకునేటువంటి వారి యొక్క మానసిక స్థితి ఏంటి అంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు జీవితకాలం మొత్తం కష్టపడ్డా కూడాను వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో ఉండలేకపోవడము, సక్సెస్ అనేది వాళ్ళకి జీవితకాలం కలగా మిగిలిపోవడము, అది చదువులో కావచ్చు, కెరియర్లో కావచ్చు, లేదంటే చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఇటువంటి కారణాల చేత గృహ యజమానులు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళినటువంటి కేసెస్ని కూడాను మనం చూడడం జరిగింది. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి కొన్ని కేస్ స్టడీస్కి సంబంధించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కూడా జరిగింది గత వీడియోలో. కానీ ఇక్కడ ఈ బెడ్రూమ్లో వీళ్ళంతా కూడాను ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే లివింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా పాత హౌస్ కాబట్టి 15 అంగుళాలు గోడలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ టోటల్ డ్రాయింగ్ 15 అంగుళాలు ఇల్లు మొత్తం కూడాను ఎక్కడైనా కూడాను
15 అంగుళాల గోడలే ఉండడం జరుగుతుంది. ఈ బెడ్రూమ్ చిన్నదే అయినప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడే వాళ్ళు పడుకోవడం జరిగింది. 6:30, 8:30 ఇక్కడే వాళ్ళు వాళ్ళ లివింగ్ స్పేస్ నైట్ టైం లివింగ్ స్పేస్ అంతా ఇక్కడే ఉండడం జరిగింది కుటుంబ సభ్యులు మొత్తం. తర్వాత టాయిలెట్ వచ్చేసరికి ప్రీవియస్గా గతంలో ఉన్నటువంటి కమోడ్ వచ్చేసి నాగా పదదేవత ప్లేస్లోకి రావడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, 0 డిగ్రీలు ఉన్నప్పుడు ఈ టోటల్ హౌస్ పొడవు వెడల్పుకి చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి టాయిలెట్లో కమ్మోడు నాగా పద్దేవత ప్లేస్లో, అది కూడాను తూర్పు పడమరకి ఉండేలాగా పొజిషన్స్ అనేది ఉండడం జరిగింది. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాము, నాగా పద్దేవతలో ఎప్పుడైతే బాత్రూమ్కి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయో వాటి కారణం చేత భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు. ఇది న్యాచురల్గా అట్రాక్షన్ ప్లేసు, కొత్తగా మ్యారేజ్ అయినటువంటి కపుల్కి సంబంధించినటువంటి ఇచ్చేటువంటి ఆస్పీషియస్ ప్లేసు. ఇటువంటి ప్రదేశంలో ఎప్పుడైతే మనం డిస్పోజల్ యాక్టివిటీస్ని తీసుకొని వస్తామో, అశుద్ధాలను తీసుకొని వస్తామో, ఆటోమేటిక్గా ఆ అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది, భార్యాభర్తల మధ్య అట్రాక్షన్ తగ్గిపోతుంది. వీటో ఇటువంటి కారణముల చేతనే అక్రమ సంబంధాలు కావచ్చు, పిల్లల విషయంలో మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో వారి యొక్క మ్యారిటల్ లైఫ్ అంత మంచిగా ఉండకపోవచ్చు. అలాగే పిల్లల విషయంలో కొడుకు కోళ్ళ మధ్య కూడాను వైవాహిక జీవితానికి సంబంధించి సరైనటువంటి విధంగా ఉండకపోవచ్చు, దాని ద్వారా అక్రమ సంబంధాలు కావచ్చు, విడాకుల దాకా దారి తీసేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. అదేవిధంగా వీటితో పాటుగా బయట సమాజంలో ఏమవుతుంది అంటే ఈ గృహంలో నివసించేటువంటి కుటుంబ సభ్యులపైన ఈర్ష్య లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడాను వీళ్ళపైన పడి ఏడుస్తూ ఉంటుంటారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళకేం ఇబ్బంది లేదు అని చెప్పేసి ఇలా ఇటువంటి టైప్ ఆఫ్ నేచర్లో చుట్టూ వారి చుట్టూ నివసించేటువంటి సమాజం అలా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి కమోడ్ వచ్చేసరికి రోగ పదదేవత ప్లేస్లో ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాయువ్యంలో, వాయువ్యం అంటేనే సపోర్ట్కు సంబంధించినటువంటి ప్రదేశము. ఈ సపోర్ట్ జోన్లో ఎప్పుడైతే కమోడ్ వస్తుందో ఆటోమేటిక్గా మన జీవితంలో మనకి సపోర్ట్ ఇచ్చేటువంటి వ్యక్తులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, అదేవిధంగా మన అవసరానికి ఆర్థికంగా ఉపయోగపడేటువంటి ఎటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఇటువంటి అన్ని కూడాను సరైనటువంటి విధంగా లేకుండా ఆ మనకు కావాల్సినటువంటి సపోర్ట్ని ఇవ్వలేకపోవటము. తర్వాత కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఫైనాన్షియల్గా సంబంధించి కావచ్చు, మరే ఇతర కారణాల చేతైనా కావచ్చు, జుడిషియల్ డిస్టర్బెన్సెస్ ఉండడము, కోర్టు కేసులు ఉండడం లాంటివి కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోగ పద్ధతిలో ఉండడం కారణం చేత హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పడమర వాయువ్యము మనం చెప్పుకోవాల్సినటువంటి చాలా ప్రధానమైనటువంటి విషయము. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది, ఎవరైతే పడమర వాయువ్యంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారో వారి యొక్క బెడ్ పొజిషన్ కావచ్చు, స్టడీ టేబుల్స్ కావచ్చు, లేకపోతే లివింగ్ స్పేసెస్లో వాళ్ళు ఎక్కువగా కూర్చున్నటువంటి ప్రదేశం కావచ్చు ఈ పడమర వాయువ్యంలో వస్తుందో, ఆటోమేటిక్గా వారి మానసిక స్థితి సరిగ్గా ఉండదు, చాలామంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బందులకు గురి కావడము, తద్వారా సూసైడ్స్ చేసుకున్నటువంటి కేసెస్ను కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా సూసైడ్ లాంటి థాట్స్ కూడాను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఏదో రకమైనటువంటి మానసిక సమస్యతో వాళ్ళు ఇబ్బందులు ఉండడం అనేది జరుగుతూ ఉంటూ ఉంటుంది. అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా వాళ్ళపైన ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కారణాలు అన్నింటి చేత కూడాను కొంతమంది సూసైడ్ థాట్స్ దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ దక్షిణ నైరుతిలో ఎవరైతే నివసిస్తూ ఉంటారో, పడుకుంటుంటారో, వారి యొక్క వర్క్ స్పేస్ ఉంటూ ఉంటుందో, ఇటువంటి వారికి కూడాను ఈ నెగిటివ్ థాట్స్ కావచ్చు, చేసేటువంటి వర్క్లో సక్సెస్ లేక ప్రెజర్స్ వల్ల జాబు పోతుందేమైనటువంటి ప్రెజర్స్, ఇటువంటి అన్నిటి కారణం చేత ఎడిక్షన్స్ రావడము, తద్వారా సూసైడ్ దాకా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్. ఈ రీసెంట్ టైమ్స్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని కేస్ స్టడీస్లో ఏంటంటే ఈ ఐటీ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, అందరూ కూడాను మాస్టర్ బెడ్రూమ్స్లోనే ఎక్కువగా వారి యొక్క వర్క్ స్పేస్ని పెట్టుకుంటున్నారు. ఎవరైతే వారి యొక్క మాస్టర్ బెడ్రూమ్లో వర్క్ స్పేసెస్లో ఆగ్నేయం భాగంలో, తూర్పు ఆగ్నేయంలో పెట్టుకుంటుంటారు జనరల్గా మాస్టర్ బెడ్రూమ్లో, లేదంటే ఉత్తర వాయువులో మాస్టర్ బెడ్రూమ్లో వర్క్ స్పేస్ని పెట్టుకుంటుంటారు,
వాళ్ళకు ఉన్నటువంటి ప్లాన్ మోడల్ని బట్టి. ఎప్పుడైతే వాళ్ళు తూర్పు ఆగ్నేయంలో వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్లో వర్క్ స్పేస్ని పెట్టుకుంటారో అటువంటి వారికి దక్షిణారిది కనుక ఆ వర్క్ స్పేస్లోకి వచ్చింది అని అంటే వారి యొక్క ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్ళవు, అనుకున్నటువంటి స్థాయిలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఉండదు, దానివల్ల జాబ్ ప్రెజర్సు, జాబ్ పోతుంది అనేటువంటి భయము, బాస్ నుంచి షంటింగ్స్ ఉండడము, ఇటువంటి అన్ని కారణాల చేత వాళ్ళు ఇటువంటి థాట్స్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా నేను గమనించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మాస్టర్ బెడ్రూమ్లో ఉత్తర వాయువ్యంలో వారి యొక్క వర్క్ స్పేస్ని ఏర్పాటు చేసుకుంటారో అది కొన్ని సందర్భాల్లో కొంతమందికి పడమర వాయువ్యంలో వస్తుంది. అటువంటి వారు కూడాను వర్క్ చేసినంతసేపు కూడాను చాలా మూడీగా ఉండడము, అదేవిధంగా వర్క్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, వాటికి సంబంధించి ఆలోచించడము, వర్క్ ఫినిష్ అవ్వట్లేదు అనేటువంటి ఇటువంటి వాటికి సంబంధించినటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఎంత ప్రయత్నించినా సఫలం కావటం లేదని చెప్పేసి ఇటువంటి ప్రాబ్లమ్స్తో కూడాను చాలామంది ఈ ఈ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తులు బాధించి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, తద్వారా సూసైడ్స్ దాకా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్. అదేవిధంగా ఇక్కడ లేనటువంటి వాటికి సంబంధించి మనం జనరల్గా మాట్లాడుకునేటువంటి వాటికి సంబంధించి ఆగ్నేయాల్లో దోషాలు ఉన్నప్పుడు, ఆగ్నేయం పెరిగినప్పుడు, ఆగ్నేయంలో ద్వారాలు వచ్చినప్పుడు కూడాను మనం ఈ సూసైడ్స్కి సంబంధించినటువంటి కేస్ స్టడీస్ని కొన్నిటిని అబ్జర్వ్ చేయడం జరిగింది. గతంలో కూడా మీకు కొన్నిటికి సంబంధించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆగ్నేయంలో ద్వారం ఉన్నప్పుడు కూడాను ఆ ఇంటికి సంబంధించినటువంటి ఇంటి ఆడపిల్ల యొక్క వైవాహిక జీవితం సరిగ్గా లేకపోయిన కారణం చేత కూడాను కుటుంబ సభ్యులు కావచ్చు లేదు అని అంటే ఆడపిల్ల కావచ్చు సూసైడ్ చేసుకునేటువంటి సందర్భము. అదేవిధంగా ఉత్తర వాయువ్యంలో ద్వారాలు వచ్చినప్పుడు కూడాను పిల్లల విషయానికి సంబంధించి ఈ నాగపద్దేవత ప్లేస్లో కొంతమందికి ద్వారాలు వస్తూ ఉంటుంటాయి. అటువంటి వారు కూడాను కొంతమంది సూసైడ్ చేసుకునేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది. వారి యొక్క వైవాహిక జీవితం సరిగ్గా లేదన్నటువంటి కారణం చేత సూసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్రమ సంబంధాల కారణం చేత కావచ్చు, ఏదేమైనప్పటికీ ఆ వారి యొక్క వైవాహిక జీవితంలో డిస్టర్బెన్స్ వచ్చేసేసి వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పర్టికులర్ కేసులో వచ్చేసరికి సూసైడ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి కారణం మాత్రం సపోర్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడాను ఇక్కడ ఈ దక్షిణ నైతిలో పడుకునే వాళ్ళు అందరూ కూడా కుటుంబ సభ్యులు. వారి యొక్క కుమార్తె, ఈ గృహ యజమాని యొక్క కుమార్తె ఎగ్జామ్స్ టైము ఏదో వాటికి సంబంధించినటువంటి టెన్షన్స్ ప్రెజర్స్ వల్ల వాళ్ళ నాన్నగారికి కాల్ చేసింది. నాన్న కొద్దిగా టెన్షన్గా ఉంది, ఒకసారి రండి అని చెప్పేసి పిలిచినప్పుడు ఆవిడకి కావాల్సినటువంటి సపోర్ట్ టైం ఏదైతే ఉందో అటువంటి సమయంలో సిచ్యువేషన్లో ఈయనేం చేశారంటే గృహం దాకా దగ్గర దాకా వచ్చి మళ్ళీ ఏదో పని వల్ల వెనక్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళ అమ్మాయి కూడాను ఈ పడమర వాయువ్యం రూమ్లో ఇక్కడే సూసైడ్ చేసుకున్నట్టు కూడాను ఆయన నాకు చెప్పడం జరిగింది. స్టోర్ రూమ్ అని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కదా, ఈ రూమ్లోనే వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుందని కూడాను చెప్పడం జరిగింది. ఇక్కడ టోటల్గా ఈ సిచ్యువేషన్లో ఏంటి అని అంటే వాళ్ళ అమ్మాయికి కావాల్సినటువంటి సపోర్ట్, ఆ సమయంలో వాళ్ళ అమ్మాయికి సపోర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆమె ఉన్నటువంటి టెన్షన్స్ నుంచి రిలీఫ్ కావడానికి ఎవరో ఒకళ్ళు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసేలాగా ఆవిడికి సపోర్ట్ అవసరమైంది. బట్ అయినప్పటికీ ఇంట్లో మిగిలినటువంటి కుటుంబ సభ్యులతో ఎవరితో వాళ్ళ అమ్మాయి డిస్కస్ చేయలేదు. వాళ్ళ అమ్మాయికి కూడా ఏజ్ సూసైడ్ చేసుకునే టైంకి 18 or 19 ఇయర్స్ మాత్రమే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ టోటల్ కేస్ స్టడీలో వాయువ్యం ఉన్నటువంటి కమోడ్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి విషయము. కానీ ఈ ఒక్క కమోడ్ వల్లే సూసైడ్ చేసుకుంది అనడానికి లేదు, ఆవిడ జాతకంలో కూడా అటువంటి పాసిబిలిటీస్ ఉండి ఉండాలి. అదేవిధంగా ఈ పడమర వాయువ్యంలో ఉండడం వల్ల ఇక్కడికి రావడం వల్ల తీసుకున్నటువంటి అనాలోచిత డెసిషన్ ఏదైతే ఉందో దానివల్ల కూడాను ఈ సిచ్యువేషన్ జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా కొంతమందికి తూర్పు ఆగ్నేయంలో వాళ్ళు ఎక్కువగా నివసిస్తూ ఉంటుంటారు, వారి యొక్క లివింగ్ స్పేసెస్ ఇట్లాంటివి ఉంటుంటాయి. అటువంటి వాళ్ళు కూడాను ఎక్కువగా కంగారుగా ఉండడము, చిన్న విషయానికి భయపడిపోవడము, ఎక్కువగా ఆలోచించడము, ఎక్కువగా ఆలోచించి భయపడిపోయి కూడా కొంతమంది సూసైడ్ చేసుకున్నటువంటి కేసెస్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి మనం నివసించేటువంటి గృహంలో ఆత్మహత్యకు సంబంధించి ప్రేరణ కలిగించేటువంటి విషయాల్లో దక్షిణ నైరుతి, పడమర వాయువ్యము, తూర్పు ఆగ్నేయము, ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్, వీటితో పాటుగా ద్వారాలకు సంబంధించి ఆగ్నేయంలో ద్వారము,
వాయువ్యంలో ద్వారాలు లేదు అని అంటే వాయువ్యాల్లో బాత్రూంలు, అదేవిధంగా దక్షిణ నైరుతుల ద్వారాలు కొంతమందికి, ఇటువంటి కారణాల చేత సూసైడ్ చేసుకునేటువంటి వాటికి సిచ్యువేషన్స్కి సంబంధించి ప్రేరణ కలగవచ్చు. కాబట్టి ఎవరైనా సరే మీరు నివసించేటువంటి గృహాల్లో ఇవి మూడు కూడాను చాలా ముఖ్యము. దక్షిణ నైరుతి, పడమర వాయువు, తూర్పు ఆగ్నేయము, ఇవి మూడు చాలా ముఖ్యము. తర్వాత ఉత్తర వాయువ్యము చెప్పాను కదా, మ్యారిటల్ లైఫ్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఉత్తర వాయువ్యము, సపోర్ట్కి సంబంధించి వాయువ్యము. కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో మాత్రమే మనం కేస్ స్టడీస్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఇటువంటి థింగ్స్ జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉండవు, ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కేస్ స్టడీలో ఈ రోగ పద్దెవతలు ఇక్కడ వాయువ్యంలో కమోడ్ ఉంది కాబట్టి సూసైడ్ చేసుకున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంటారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, అక్కడ సమయానికి కావలసినటువంటి సపోర్టు లభించకపోవటము, అదేవిధంగా పడమర వాయువ్యంలో ఉండి వాళ్ళు తీసుకున్నటువంటి అనాలోచిత సిచ్యువేషన్, ఏదైతే వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఉందో దీనివల్లే ఇది జరిగి ఉండొచ్చు. అలా అదేవిధంగా జాతకంలో వాళ్ళకి ఆ వెసులుబాటు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇలాగే వాయువ్యంలో కమోళ్ళు ఉన్న వాళ్ళు అందరూ ఎవరు కూడా సూసైడ్ చేసుకోలేదండి. వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం, జ్యుడిషియల్ ప్రాబ్లము, ఇప్పుడు చికాకులు, గొడవలు, ఇబ్బందులు బయట వాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో గొడవలు, ఇట్లాగ కేసులు ఆస్తికి సంబంధించో, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్సెస్, లేదంటే కూతురికి పెళ్లి చేస్తే అల్లుల నుంచి ప్రాబ్లము, దాని ద్వారా వాటికి సంబంధించిన కేసెస్, ఇట్లాగా ఎవరొకళ్ళు ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు తప్పితే, సూసైడ్ దాకా వెళ్ళినటువంటి కేసెస్ అయితే మాత్రం నేను వీళ్ళ కేస్ స్టడీలోనే గమనించడం జరిగింది. ఇది చిన్న రిలేషన్ మాత్రమే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ పర్టికులర్ సమయంలో వాళ్ళ కుమార్తెకు కావాల్సినటువంటి సపోర్టు లభించకపోవడం వల్ల మాత్రమే సూసైడ్ చేసుకుందని చెప్పేసి నా అవగాహన. అదేవిధంగా వాళ్ళు కూడా అదే ఫీల్ అయ్యారు, ఆ గృహ యజమానులు కూడాను ఆ సమయంలో నేను ఇంటికి వెళ్ళున్నట్లయితే బాగుండేది అని చెప్పేసి ఆయన కూడాను ఫీల్ అవ్వడం జరిగింది. ఆయన తీసుకున్నటువంటి ఆ చిన్న డెసిషన్ వల్ల ఇంటి దగ్గర దాకా వచ్చి మళ్ళీ ఏదో పని మీద పక్కకి వెళ్ళినటువంటి సిచ్యువేషను, ఈ టైం గ్యాప్లో ఇదంతా జరిగిపోయిందని చెప్పేసి ఆయన చాలా బాధపడడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే మన గురువాస్తు వీక్షకులు అందరూ కూడాను మీరు నివసించేటువంటి గృహాల్లో ఉన్నటువంటి ఈ అరేంజ్మెంట్స్ ని ఒకసారి చెక్ చేయించుకోండి. ఇటువంటి వాటికి సంబంధించి ఏమైనా ఉన్నట్లయితే వాటిని మీరు మాడిఫై చేసుకోవడము లేదు అని అంటే, ఇల్లు మారడం, అద్దె ఇల్లు అయితే అద్దె ఇల్లు మారడము, కొంతమందికి ఆ పాజిబిలిటీ ఉండదు అటువంటి వాళ్ళు గృహం మారడము. కొంతమందికి ఏమవుతుంది అని అంటే ఫిజికల్ స్ట్రక్చర్స్ లో ప్రాబ్లం ఉంటుంది, ఆగ్నేయము మూత వేయడము, వాయువ్యం మూత వేయడము లాంటి కేసెస్ లో కూడాను కొన్ని సందర్భాల్లో కొంతమంది సూసైడ్ చేసుకున్నటువంటి కేస్ స్టడీస్ ని మనం గమనించడం జరిగింది. అదేవిధంగా దక్షిణం రోడ్డు, పడమర రోడ్డు వచ్చి నైరుతి మూసివేసినటువంటి కొన్ని కేస్ స్టడీస్ కి సంబంధించి కూడాను మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడాను ఎక్కువ మీరు అబ్జర్వ్ చేస్తే నైరుతి, వాయువ్యము, ఆగ్నేయము, ఈశాన్యము, ఈ విదిక్కుల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే ఈ సూసైడ్ థాట్స్ కు సంబంధించినటువంటి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడాను మీరు నిర్మాణం చేసుకోవాలనుకున్నటువంటి గృహాలలో కార్నర్స్ డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. ఈశాన్యం కావచ్చు, వాయువ్యం కావచ్చు, నైరుతి కావచ్చు, ఆగ్నేయం కావచ్చు, ఏవైనా కానివ్వండి డిస్టర్బ్ కాకూడదు. అదేవిధంగా ఈ లివింగ్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి కూడాను దక్షిణ ఆగ్నేయము, దక్షిణ నైరుతి, పడమర వాయువ్యము, తూర్పు ఆగ్నేయము వీటిల్లో ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా దక్షిణ ఆగ్నేయంలో కూడాను కొన్ని సందర్భాల్లో సమస్యలు ఉన్నప్పుడు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లం రావచ్చు. దక్షిణ ఆగ్నేయము సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ వచ్చేసి పవర్ అండ్ కాన్ఫిడెన్స్ ప్లేస్. ఎప్పుడైతే మనం ఏమి చేయలేము అన్నటువంటి మానసిక స్థితిలో వెళ్ళిపోయిన దానికి సంబంధించి కూడాను ఈ దక్షిణ ఆగ్నేయం కొన్ని సందర్భాల్లో ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడాను జోన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించి మీ గృహాల్లో, మీరు నివసించేటువంటి గృహాల్లో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవటము, అవకాశం ఉంటే మార్పులు చేసుకోవటము, లేదు అని అంటే మీరు నివసించేది అద్దె గృహం అయితే మారడానికి ప్రయత్నం చేయడం ద్వారా మీకున్నటువంటి ఈ సూసైడ్ థాట్స్ కి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.